ఈరోజు సముద్రంలోకి దేవుడు ఎట్లా దిగొచ్చిండో అట్లా అరాచకం సృష్టించిన ట్రైలర్ 18 క్లిప్స్ అయితే నాకు మాత్రం చాలా బాగా నచ్చింది. ఆ నరకుడు మాత్రము ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా నరకుడు పెట్టిండు, వేరే లెవెల్ పూనకాలం అనిపించింది భయ్య. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అయితే చించి చండాడి అనుకోవచ్చు. ఇంకోటి సొరచేపని వేటాడినట్టు వేటాడుతుండు బ్రో, నిజంగా సముద్రంలో సొరచేపని ఉచ్చ ఊహిస్తాను అనుకో ఇండైరెక్ట్ గా. ఇట్లా ఉంటుంది దేవరా అంటే చాలా మంది అనుకుంటారు రాజమౌళితో ఫ్లాప్ అవుతా మూవీస్ అని. అన్న రికార్డ్ లో సృష్టించిన సునామీ, సముద్రానికే సునామీ ఎలా ఉంటుందో చూపించిండు మన ఎన్టీఆర్ అన్న. నాకైతే చాలా క్రేజీగా అనిపించింది. ఇంకొకటి ఏంటంటే అయ్యా, ఆ షాట్ ఒకటి ఉంటుంది, ఇలా ఇలా కొడతాడు కత్తితోని, రొమ్మన తిరుగుతాయి బ్లడ్ మొత్తం చంద్రుని చుట్టూ, పా వేరే లెవెల్ అన్న. నిజంగా నాకైతే ఆ నరకుడు నరకుడికి సముద్రమే ఎర్పెక్కుతుంది. నిజంగా అంత పెద్ద అంత సముద్రం అంటే వాటర్ ఫుల్ ఉంటుంది, ఆ వాటరే మొత్తం ఎర్రగా అయిపోతుంది అంటే ఆ ఇంతమంది నరికిండో ఎన్టీఆర్ అన్న. ఆ నరకుడు నరకుడికి డైలాగ్స్ అలా గుర్తుండే నాకు, బొక్కలాగా డైలాగ్స్ ఉంది, ఐఏఎస్ అయితే ఉండే డైలాగ్స్ నాకేం గుర్తులేనా బరాబర్ చూసిన ఎన్టీఆర్ అన్న బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, ఆ స్కోరు, ఆ గుద్దుడు నరకుడు కొడితే బరాబర్ అనిపించింది. గిరాక్ అనిపించింది ఆ గ్లిమ్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. దానిపైన ఒకటే చెప్తానన్న, అసలు నిజంగా మైండ్ బ్లోయింగ్ అన్న. ఎన్టీఆర్ని ఇలా కూడా చూపి వచ్చాయని శివగారు నిజంగా డైరెక్టర్ నువ్వు తోపయ్యా, ఓ ఏందయ్యా చూపించడం ఏంది, ఆ నరుకుడు ఏంది, ఆ రక్తం ఏంది, నిజంగా నీలాంటిడే ఉండాలి ఇండస్ట్రీకి సూపర్. ఎన్టీఆర్ గారిని ఫ్యాన్స్ ఎలా చూడాలనుకుంటున్నావో అలా చూపించో, నువ్వు తోపు అంతే అది. అంటే ఇప్పుడు సలార్ రికార్డ్ బ్రేక్ అవుతుంది అంటారా మూవీ రిలీజ్ అయితే? 100% సలార్ బ్రేక్ చేస్తుంది. అందులో సాంగ్ వస్తే ఇందులో ఇంటి యాక్టింగ్ వస్తుంది అవార్డు, మామూలుగా కాదు రాసుకోండి, ఇది పక్కా జరిగింది. యాక్టింగే కానీ అది కానీ ఆ బీజిఎం కానీ ఆ సబ్బా ఓ సూపర్. మూవీ ఎలా ఉండొచ్చు అంట, ఓవరాల్గా మూవీ చూసుకుంటే 100% హిట్. ఎక్కడ కూడా మైనస్ పాయింట్లు లేవు ఆ సినిమాలో, ఎందుకంటే ఎన్టీఆర్కి తెలుసు ఏది చేయాలి ఏది చేయకూడదు అని, ప్రతి పాయింట్ ఆలోచించి సినిమా తీస్తాడు. నిజంగా ఫ్యాన్స్ నిజంగా పండగ చేసుకుంటారన్న అది. ఎంత కలెక్ట్ చేస్తుంది అనుకుంటారు? కౌంటింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేయింది అయితే అన్న, అది ఎక్స్పెక్ట్ చేయలేం కొట్టేస్తుంది అది. అంటే బాలీవుడ్ వాళ్ళు టాలీవుడ్ అంటే ఏడిచ్చేస్తున్నారు కదా, దెబ్బతో అలా చేసాడు ఈ సినిమాలో. ఎన్టీఆర్ కూడా వాళ్ళకి షేక్ చేస్తాడు అంటారా, మొత్తం మిక్సీలో వేసి లింగడు పక్కన అంతే. ఓకే బ్రో, థ్యాంక్ యూ.